ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి 12th పిఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఆర్థిక శాఖ ఉత్తర్వులు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం. 12th పిఆర్సీ అని చెప్పి మెయిన్ టైటిల్లో చూస్తూ ఉన్నాం. సో 12th పిఆర్సీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరిగింది. ఇక్కడ పూర్తి డీటెయిల్ చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 12వ వేతన సవరణ కమిటీ పిఆర్సీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని అయితే కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అయితే దీనికి సంబంధించి విడుదల చేయడమే జరిగింది. సో మనకి 12th పిఆర్సీ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా 12th పిఆర్సీ అమలు చేస్తే మనకి భారీగా జీతాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం 6 నెలల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ను 12వ పిఆర్సీ కమిషనర్ చైర్మన్గా నియమించింది ఫ్రెండ్స్. అయితే ఆయనకి ఇప్పటి వరకు కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా సిబ్బందిని కూడా మనకి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మనకి దానికి సంబంధించి ఆదేశాలు ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చినట్టుగా సమాచారం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మొత్తంగా ఇప్పుడు 10 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పి. సో 12th పిఆర్సీ కూడా మనకి అతి త్వరలో అమలు కానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్స్కి సంబంధించి ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే టు ఆల్.